నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. కొత్తపేట నియోజకవర్గంలో కరోనా నియంత్రణ దృష్ట్యా రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శాసనసభ్యులు మరియు పియూసీ చైర్మన్ చిల్ల జగ్గిరెడ్డి సొంత నిధులు మరియు దాతల సహకారంతో కరోనా నియంత్రణ కొరకు వివిధ కార్యక్రమాలు ప్రారంభించారు. రావులపాలెం వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కొత్తపేట నియోజకవర్గ కోవిడ్ కాల్ సెంటర్, మండలాల వారీగా చేసే ఉచిత కోవిడ్ టెస్టులు రావులపాలెంలో ప్రారంభించి, కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన వారికి ఉచిత మందులు పంపిణీ మరియు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అందుబాటులో ఉంచడం జరిగింది. కీర్తిశేషులు చిర్ల సోమసుందర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 24 గంటలు కరోనా రోగులను హాస్పిటల్కు తీసుకువెళ్లడానికి ఉచిత అంబులెన్స్ సర్వీస్, నియోజకవర్గం అంతా హైపోక్లారైడ్ ద్రావణం స్ప్రే చేయడం తదితర కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు జగ్గిరెడ్డి మాట్లాడుతూ కరోనా నియంత్రణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని, అవసరమైతే తప్ప బయట తిరగవద్దని, మాస్కులు శానిటైజర్లు వాడుతూ భౌతిక దూరం పాటించాలని, కరోనా నియంత్రణ కోసం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్సీ సెక్రటరీ, వైసీపీ నాయకులు అశోక్ రెడ్డి, వాడిపల్లి గుడి చైర్మన్ రమేష్ రాజు, ఎక్స్ ఎంపీటీసీ రవిబాబు, రావులపాలెం వైస్ ప్రెసిడెంట్ మున్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మరి కరోనా కాల్ సెంటర్ గా, కోవిడ్ కాల్ సెంటర్ గా మార్చి అనేక రకాలైన సేవలు అందించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. మరి ఏదైతే అక్కడ కేవలం ఉన్నటువంటి వారందరికీ కూడా కాల్ సెంటర్లో సమాధానం చెప్పడమే కాకుండా వారికి హాస్పిటల్కి వెళ్తారంటే వారికి తగిన సూచనలు ఇచ్చే విధంగా, ఏదో డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటే వారికి చెప్పే విధంగా, లేదా వారికి ఏదైనా కాన్సన్ట్రేటెడ్ ఆక్సిజన్ కావాలంటే మరి ఇక్కడ సిఆర్సీ సంస్థలు కానీ ఇతర పెద్దలు కానీ ఇచ్చినటువంటి కాన్సన్ట్రేటర్ని వాళ్ళకి అందించేటువంటి కార్యక్రమం కానీ, ఫ్రీగా మెడికల్ కిట్టు కరోనా బాధితులకి, ఫ్రీగా మెడికల్ కిట్లు, 3000 మందికి టెస్టులు, ఇవన్నీ కూడా మరి కాల్ సెంటర్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతాయని ఈ సందర్భంగా మనవి చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, వాటి బాసటగా ఉండి కరోనా నుంచి కొత్తపేట నియోజకవర్గాన్ని బయట పడేయాలనే ఉద్దేశంతో అందరికి సహాయంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా